నా ప్రియాతి ప్రియమైన నెక్స్మణి కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రుల ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా మీ శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ఇన్విటేషన్ తీసుకొని మనం సమావేశం అయ్యాం ఏంటది తరతరాల నుంచి వస్తున్నటువంటి మిడిల్ క్లాస్ నుంచి ఒక రిచ్ క్లాస్ కావడానికి అది కూడా లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడిల్ క్లాస్లో ఉన్నామా అనేది మనకు అర్థం కావాలి సో మన ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి స్టడీ చేయండి సమాజాన్ని వాళ్ళ జీవన విధానాన్ని స్టడీ చేయండి అంతకంటే బెటర్ లైఫ్ అంతకంటే మంచిగా సో ఫ్రెండ్స్ మీరు ఆలోచన చేయండి డబ్బులు బాగున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలు కారులో వెళ్తారు డ్రైవర్ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు ఇంకా కొద్దిగా డౌన్ అయితే ఆటోలో వెళ్తారు ఇంకా డౌన్ అయితే ఆర్టీసీ బస్సులో వెళ్తారు ఇంకా డౌన్ అయితే నడుచుకుంటూ పోతారు ప్రతి దగ్గర మీరు స్టడీ చేయండి డబ్బులు బాగున్నట్లయితే మీరు ఒక మెహల్లో ఉంటారు మీకు పనిచేయడానికి సేవకులు ఉంటారు అదే మనం మధ్య తరగతి అయినట్లయితే అంత దగ్గరనే కొంప ఉంటుంది మనకు ఆ తర్వాత ఇంకా కావాలంటే రెంటెడ్ హౌస్లోనే ఉంటారు సో సమాజంలో ఈ తేడా ఎక్కడొచ్చింది అర్థం చేసుకోండి కేవలం మధ్య తరగతి సో ఫ్రెండ్స్ తరతరాల నుంచి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఇది వెరీ స్ట్రాంగ్ ఉన్నట్టే కదా కానీ మై డియర్ ఫ్రెండ్స్ మీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు కనుక పని చేయగలిగితే త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల మనం ఆ రిచ్ క్లాస్కి వెళ్ళొచ్చండి అందుకోసం వచ్చినాం మనం ఇక్కడ బ్రతకడానికి కాదు బ్రతుకులల్లో మార్పు కోసం అయితే ఫ్రెండ్స్ నేను ఎవరనే విషయం మీకు తెలియాలి నేను మీలాంటి వ్యక్తిని ఇరవై రెండు నెలల క్రితము మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన నేను ఇలాంటి ప్రజెంటేషన్ విని నిర్ణయం తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్ నేను మీలాంటి వ్యక్తిని కానీ ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ జీవితం ఏదైతే ఉందో ఒక నెట్వర్క్ ప్రేమికునిగా ఎక్కడ చూడనటువంటి బెనిఫిట్స్ నేను ఇక్కడ చూశాను అది మాత్రమే మీతోటి షేర్ చేస్తా ఫ్రెండ్స్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ నేను రాలేదు అందుకే వై ఐ లైక్ నెక్స్ట్ మంత్ నేను నాకు ఎందుకు నచ్చు మొట్టమొదట దిస్ ఈస్ ద డిజిటల్ వర్క్ ముప్పై సంవత్సరాల నుంచి నేను డోర్ టు డోర్ చేసా మార్కెటింగ్ చేసా పది రూపాయలు దాని దగ్గర వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రొడక్ట్ దిమ్మోసా ఇవన్నీ జరిగినాయి నా లైఫ్లో కానీ ఇక్కడ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మధ్యలో అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది మీకు తెలుసు కరోనా పుణ్యం అని అది బ్రతకడానికి చేసే వర్క్ కానీ ఇది మనం బ్రతకడమే కాదు ఎంతో మంది జీవితాలలో ఒక కొత్త వెలుతురు తీసుకురావచ్చు సో డియర్ ఫ్రెండ్స్ మనం చదువుకున్న ప్రార్థనకు సరైన నిర్వచనం ఇక్కడ ఉంది భారతీయ భారతీయులు నా మా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరు నాకు ఇది నచ్చింది ఫ్రెండ్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఎలాంటి మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోమండి మన అలవాట్లను మార్చుకోమండి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఖర్చులలో పొదుపండి అందరికీ అవసరమే ఎక్కడనైతే వాళ్ళు డబ్బు ఖర్చు చేస్తుండ్రో అక్కడ డబ్బులో పొదుపు అవుతుంది దాని తర్వాత దాన్ని మనం యూజర్ అంటాము దానికి కూడా ఎలాంటి కండిషన్స్ లేవు కంపల్సరీ లేదు గొల్ల్యాలు లేని కంపెనీ ఒకటే లైన్ నా థర్టీ లో నేను ఇక్కడనే చూసాము మొదటి సార్ ఆ తర్వాత మనం చూసినట్లయితే యూజర్స్ యూజర్స్గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి యాప్ డౌన్లోడ్ చేశారు గా వాడుకుంటారు కానీ మీరు గా మారాలనుకున్నప్పుడు రెండు గంటల టైం అసలు రెండు గంటలు కాదు ఇప్పుడు ఒక గంట టైం ఇవ్వండి మీరు ఈ గంటలో మీ యొక్క జీవితానికి కంపేర్ చేయండి అంతకంటే బెటర్ ఉంటే అంతకంటే ఈజీ ఉంటే అంతకంటే లీగల్ గా ఉంటే పని చేద్దాం అదర్వైజ్ నో ప్రాబ్లం సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక అర్నర్ గా మారాలనుకున్నప్పుడు ఈ వన్ అవర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఒక వన్ వీక్ లర్నింగ్ ఉంటేనే మనకు ఎల్ వెళ్ళిపోతుంది అర్నింగ్ మిగులుతుంది లర్నింగ్ కానంతసేపు అర్నింగ్ రాదు సో వన్ వీక్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్వరు ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని మాత్రమే విద్య చెప్తారండి అక్కడ గ్యారెంటీ లేదు కానీ ఇక్కడ గ్యారెంటీడ్ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక మీరు ఇయ్యాల్సింది రెండు గంటల టైం దాంట్లో కూడా రిలాక్సేషన్ ఉంది మీకు ఒకవేళ రెండు గంటలు కుదరకపోతే మేము రికార్డెడ్ పంపిస్తాము మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు వినొచ్చు ఇంకా ఇంతకంటే ఈజీ నా దగ్గర లేదు సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఆ తర్వాత ఫ్రీ సైన్ అప్ చేసుకొని డెవలప్ కావచ్చు తర్వాత జీవిత కాలంలో ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలు దిస్ ఇస్ ద ఫైనల్ ఇట్స్ కాల్డ్ ప్రైమ్ మెంబర్ నేను ప్రైమ్ మెంబర్ తీసుకోమని చెప్పట్లా ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత డిసైడ్ చేసుకోండి రైట్ అనుకుంటే యూ కెన్ టేక్ ద ప్రైమ్ మెంబర్షిప్ ఒకే ఒక్కసారి ఎంత స్కోప్ ఉందండి నూట డెబ్బై ఎనిమిది కోట్ల స్కోప్ ఉంది నమ్మశక్యం కాదు నవ్వు వచ్చేస్తుంది అనుమానం వచ్చేస్తుంది అందుకే నేను ఎడ్యుకేషన్ తీసుకోమని చెప్పాను సో ఫ్రెండ్స్ మనము ఈచ్ వన్ అండి అంటే మన లాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఒక ఐదు మంది బ్రతికొండగా మనము గనక ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ అండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీరు వన్ పర్సెంటే సక్సెస్ ఓన్లీ నేను వన్ పర్సెంటే చెప్తున్నా టైం మీరు డిసైడ్ చేసుకోండి వన్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యారు నైన్టీ నైన్ పర్సెంట్ మీరు ఫెయిల్ అయ్యారు రెండు అండి అవి తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టండి లక్ష రూపాయలు వస్తుంది ఈ రోజున్న బిజీ అవసరమా మీ డైరీలో రాసుకోండి ఎందుకు బిజీ ఉన్నాం మనం డబ్బుల కోసం ఆ డబ్బులు ఒకటో తారీఖు వస్తున్నాయి మీకు లక్ష రూపాయలు నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అయినా కూడా సో ఇది మన జీవితానికి ఎంత ఇంపార్టెంట్ సెషన్ అర్థం చేసుకోండి మై ఫ్రెండ్స్ సో మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం ప్రజెంటేషన్లో మీరు మొత్తం కూడా ఓపెన్ మైండ్గా పాజిటివ్ మైండ్గా మీరు ఆలోకించండి ఎలాంటి ప్రెషర్కు మీరు గురి కాకండి ఎలాంటి కంపల్సరీకి మీరు గురి కాకండి ఎందుకంటే మేము ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోవట్లేదు కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే అవి మీరు యాక్సెప్ట్ చేయొచ్చు మీరు రిజెక్ట్ చేయొచ్చు ఆ పవర్ మీకే ఉంది యాక్సెప్ట్ చేసినట్లయితే కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా రిజెక్ట్ చేసినట్లయితే మీ జీవితం మీది మా జీవితం మాది సో ఫ్రెండ్స్ పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప మీరు వేరే కాల్స్ అటెండ్ చేయకండి ఎందుకంటే కాల్స్ అటెండ్ చేస్తే మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అవుతారు మీ మొబైల్ ఆరిజెంటల్ గా పెట్టండి ఇది మన జీవితంలో మన బ్రతుకులలో మార్పు తెచ్చే ప్రోగ్రామ్ అండి ఎస్ చాలా క్లియర్గా వినండి ఫ్రెండ్స్ ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం రెండు వేల పదహారున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తెచ్చింది ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ న్యూ రివల్యూషన్స్ ఫస్ట్ రివల్యూషన్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు ఉన్న కంపెనీస్ ప్రోడక్ట్ బేస్డ్ అండి దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ టెక్నాలజీ యాప్ ఈరోజు మీకు తెలుసు గూగుల్ పే పేటిఎం ఫోన్పే వాడుతున్నాం స్విగ్గీ జొమాటో వాడుతున్నాం ఓబర్ రూలా వాడుతున్నాం ఇవన్నీ కూడా వాడుతున్నాం మీ మొబైల్లో ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ అలాంటిదే కానీ దానికి దీనికి తేడా ఏంటి అది బీటుసీ బిజినెస్ టు కస్టమర్ అందుకే మనం సేవలు మాత్రమే వాడుకున్నాం కానీ సేవలకు ప్రతిఫలం డబ్బులు రాలా ఇక్కడ మీకు డబ్బులు రావడమే కాదు ఈ కంపెనీలో లక్షాధికారులు ఎంతో మంది నా టీంలోనే అయ్యారు ఇప్పటికే ఇద్దరు కోటీశ్వరులు కూడా అయ్యారు ఎస్ సో ఫ్రెండ్స్ ఇది బీటు బి మీకు ముందే చెప్పా మన ఖర్చులలో పొదుపండి యాజ్ ఏ యూజర్ ఆ తర్వాత భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నాలుగు వందల ఎనభై ఏడు కంపెనీల్లో నాలుగు వందల యాభై ఏడు కంపెనీల్లో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ మీరు కావాలంటే గూగుల్ బాబాని అని అడగండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రెండు వేల పదహారు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ముప్పై ఆరు సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంది చెప్పడం జరిగింది రెండు వేల పదహారు కంటే ముందు ఎవరైనా నష్టపోయినారంటే అర్థం ఉంది ఫ్రెండ్స్ రెండు వేల పదహారు తర్వాత నష్టపోతే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులది కానీ తప్పు కాదు అది మన యొక్క మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మన లోపల ఉన్న అత్యాశ దురాశ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఇన్స్టెంట్ పే అవుట్ ఉందండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం పే అవుట్ తీసుకోవచ్చండి అలాంటి ఒక గొప్ప సిస్టమ్ ఇక్కడ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మన కష్టార్జితం మన చెమట ఆరగ ముందే డబ్బులు వస్తాయి తర్వాత అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్ ఫిజికల్ లేదండి అవసరం లేదు నేను తిరిగా మాకు అప్పుడు పరిస్థితులు లేగా ఇప్పుడు మనకు అక్కర్లా ఆ తర్వాత రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ అండి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో మీకు తెలుసు మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు ఈరోజు తొమ్మిది గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తున్నారండి మీకు ఎలాంటి ఖర్చు లేదు ఆ తర్వాత మీరు చెప్పాలని కూడా లేదండి అన్ని భాషల్లో అన్ని సమయాల్లో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది చూడండి ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మొదట మీకు చెప్పాను లైవ్ ట్రాకింగ్ నెక్స్ట్ కామర్స్ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ ఇస్తే ఇంటికి వస్తుంది ఎస్ మరి ఏం ప్రోడక్ట్ అండి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైన ధరలకు ఆ తర్వాత ప్రోడక్ట్ కొనాలని కంపల్సరీ గొల్లెం లేదండి కంపల్సరీ లేదండి అయితే ఫ్రెండ్స్ ఇది బీటు బి బీటుసీ చూస్తే మీరు పేటిఎమ్ పదిహేను సంవత్సరాలు అయిందండి పేటిఎంలో అలిబాబా పార్ట్నర్గా ఉన్నారు ఇంకెన్నో లల్లో వారెన్ బఫీట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇది బీటు అయితే మై డియర్ ఫ్రెండ్స్ ప్రోడక్ట్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది ఇంకా మనకు పిక్చర్ స్టార్ట్ కాలేదు న్యూ రీల్లో ఉన్నాము సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రోడక్ట్సే కాకుండా సర్వీసెస్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈరోజు థైరో కేర్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబరేటరీ నేను వచ్చినప్పుడు అప్లికేషన్ ఉంది కానీ ఇది డెవలప్ కాలా అండర్ బ్యాక్గ్రౌండ్ బ్యా బ్యాక్ హ్యాండ్ వర్క్ జరిగింది ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది అన్ని రకాల టెస్ట్లు మీరు చేసుకొని కంపేర్ చేసుకోండి గూగుల్ బాబా ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గరనే ఉండండి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు రిపోర్ట్స్ ఇస్తారు ఇంటి దగ్గరే ఉండండి డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి ఇంకొకటి ఫ్రెండ్స్ రాబోయే రోజంతా దీని ద్వారా జగమంతా నెక్స్మణిమయం కాబోతుంది ఎస్ ప్రతి షాపు ప్రతి సర్వీసెస్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీని ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఆ తర్వాత దాని ద్వారా మనకు కొంత ఆదాయం జనరేట్ అయ్యే విధానమే ఇక్కడ మర్చెంట్ యాప్ ఇది ఎయిటీ పర్సెంట్ డెవలప్ అయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూస్తే కంపెనీ ప్రొఫైల్ ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున నా మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ గత వారంలో స్టార్ట్అప్ ఇండియాగా భారత ప్రభుత్వం గుర్తించింది గత నెలలో ఏసియా ఖండంలోనే నెంబర్ వన్ రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది మరి ఇలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది అది తెలియాలి ఫ్రెండ్స్ నెక్స్ మనీ లాంచ్ అయింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశం మర్చిపోలేని సంవత్సరం నోట్లబందీ కార్యక్రమం దానికి మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టారు ఢిల్లీలో ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు ఫ్రెండ్స్ అక్కడే మన యొక్క లైఫ్ టర్న్ అయింది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ బీటుసీ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీసు మై డియర్ ఫ్రెండ్స్ ఐటీ నాలెడ్జ్ ఉంది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది కంపెనీకి మంచి రెప్యుటేషన్ ఉంది ఆ తర్వాత మీకు తెలుసు యాన్యువల్ మెయింటెనెన్స్ ఏఎంసీలు వస్తుంటాయి కానీ ఎంతో మంది బాగుపడాలి అనే ఒక ఉద్దేశంతో సర్వీస్ సెక్టార్ని ఎంచుకోవడం జరిగింది ఈ కంపెనీ సిఎండి గారు నైంటీ పర్సెంట్ పే అవుట్ ఫ్రెండ్స్ గొల్లెలు లేవు నేను అందుకే చెప్తాను అన్ని కంపెనీలు చూడండి మళ్ళీ ఇక్కడికే రండి ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించడానికి పెట్టారు ఈ కంపెనీ డబ్బులు పంచడానికి పెట్టింది అండర్లైన్ దిస్ వర్డ్స్ ఇన్యువర్ డైరీ కొద్దిగా పేషెన్సీ ఉండండి అంతే పోయినోళ్ళందరూ కూడా వస్తారు మిత్రులారా ఎందుకంటే నేను చెప్పాను ఏ కంపెనీ మన కంపెనీ కాదు కానీ మన సమయానికి మన శ్రమకు ఎక్కడ గుర్తింపు ఉంది దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత లాంచింగ్ కంటే ముందు ఫ్రీ లాంచ్ అని నెట్వర్క్ లో చేస్తారు మీకు తెలుసు ఈరోజు కొన్ని కంపెనీలు చేస్తా ఉన్నాయి ప్రోడక్ట్ అడ్డం పెట్టుకొని చేస్తా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడు సంవత్సర కాలం భారత ప్రభుత్వం గుర్తించింది మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ముప్పై లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారు దిన దినాభివృద్ధి చెందుతుంది దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది అది మీరు అర్థం చేసుకోండి దిస్ ఈజ్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్ ఏది అర్థం కాకుండా మీరు అండర్లైన్ చేసుకోండి రేపు మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లో నేను మీతో మాట్లాడతాను ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ మీరు గూగుల్లో సర్చ్ చేయండి సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు ఇరవై రెండు నెలల నా ఎక్స్పీరియన్స్ దిస్ కంపెనీ లాక్డౌన్ లో కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక కంపెనీ దట్ ఈస్ నెక్స్ట్ మంత్ మనము భారత ప్రభుత్వానికి మన కష్టార్జితంలో టెన్ పర్సెంట్ మనము కాంట్రిబ్యూట్ చేశాము ఈ నేషన్కు సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ టూ పీపుల్స్ ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ ఆ తర్వాత కంపెనీ విజన్ అండ్ మిషన్ క్లియర్ ఉంది ఫ్రెండ్స్ సర్వీస్ సెక్టార్ను తీసుకొని సర్వీస్ చేయడానికి వచ్చిన కంపెనీ నెక్స్ మనీ డబ్బులు సంపాదించడానికి వచ్చిన కంపెనీ కాదు లేకపోతే డిజైనింగ్ వేరే విధంగా ఉండేది సో మై డియర్ ఫ్రెండ్స్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి మొదట స్వదేశంలో ఆ తర్వాత విదేశాల్లో ఎక్కడ అండి నెంబర్ వన్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి ఈ రోజు మీరు గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఎలా వాడుతున్నారో సేమ్ అదే విధంగా వాడొచ్చు దీన్ని అక్కడ యాప్ను యూజ్ చేసుకుంటే మనకు అర్నింగ్స్ లేదు సేవింగ్స్ లేదు ఇక్కడ మనకు అర్నింగ్స్ ఉంది సేవింగ్స్ ఉంది ఒకే ఒకటి మీ పర్సనల్ బ్యాంకుకు లింక్ చేయలేం దానికోసం మీకు అవి ఉన్నాయి కాబట్టి వాడండి దీన్ని ఒక యూజర్గా దీన్ని ఒక అర్నర్గా వాడండి ఆ తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అది బీటు బి ఇది సి ఈ చిన్న తేడా మీరు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సి కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం బీటు బి ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఈ సిస్టమ్ కు మీరే ఓనరు కంపెనీకి అభిషేక్ కుమార్ బర్మన్ గారు సిఎండి కానీ సిస్టమ్ కు మీరే సిఎండి సో మైడియర్ ఫ్రెండ్స్ మీరు బతికుండంగా నేను బ్రతికుండంగా ఐదు మందిని తెచ్చుకుంటే ఈరోజు డెబ్బై వేల మంది అయ్యారు మీరు తెచ్చినటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి నిజం చెప్పండి క్రియేట్ ద టీం మెయింటైన్ ద టీమ్ డూప్లికేట్ ద టీమ్ ఆ తర్వాత మైడియర్ ఫ్రెండ్స్ ఈ కామర్స్ మనదంతా కూడా ఆన్లైనే ఆఫ్లైన్ సంబంధం లేదు ఆ తర్వాత బీటు బి లో కూడా నెంబర్ వన్ మిత్రులారా బీటు బిలో అందరికీ అవకాశం ఉంది కానీ నాలుగు సంవత్సరాల నుంచి ఒకే ఒక కంపెనీ ఉంది నెక్స్ట్ మనీ మిత్రులారా నేను నాలుగు కంపెనీలను చూశాను సేమ్ టు సేమ్ అని చెప్పారు సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ అని కన్ఫ్యూజ్ చేస్తారు అర్థం కానోళ్ళని చేస్తారు అర్థమైన వాళ్ళని ఎవరేం చేయలేరు ఈరోజు కరోనా లాగా పరిస్థితి కరోనా చూడండి ఎంత సమన్యాయం ఉంది దాని దగ్గర దానికి రిచ్ పూరు ఏం సంబంధం లేదు ఆ కండిషన్స్ ఇమ్యూనిటీ పవర్ ఉంటే మీ దగ్గరికి రాదు లేకుండా వచ్చేస్తుంది విధంగా మన లోపల క్లారిటీ ఉంటే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు మీకు క్లారిటీ లేకపోతే డిస్టర్బ్ చేస్తారు నేను చెప్పాను కొద్దిగా వెయిట్ చేయండి ఈరోజు నాలుగు కంపెనీలు లేవు ఫ్రెండ్స్ వెళ్ళిపోయినాయి కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అలాంటి కంపెనీతో అసోసియేట్ అవుతే మన జీవితంలో సమయం వేస్ట్ అయిపోతుంది మన ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవుతుంది ఇప్పటికే నెట్వర్క్తో చాలా ఫేస్ వాల్యూ డ్యామేజ్ అయిపోయింది కానీ ఇప్పుడు ఒక మంచి సిస్టమ్ వచ్చినప్పుడు కూడా మన లోపల ఈగోతోటి మనలోపల అత్యాశతోటి మన లోపల దురాశతోటి మనం పాడైపోతే పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు కానీ నెట్వర్క్ రూపకంలో ఈ భూమి మీద ఒక్క వ్యక్తి కూడా నష్టపోవద్దు నేను అది చెప్తున్నా డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా ఆ తర్వాత హెల్దీ ఇండియా మేము వచ్చినప్పటి నుంచి హెల్దీ ఇండియా చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు పర్ఫెక్ట్ అయిపోయింది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను వెల్దీ ఇండియా డే వన్ నుంచి కేవలం మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే చాలు పదిహేడు వందల లేకపోయినా మీరు కోటీశ్వర్లు కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ భూమి మీద ఎక్కడ లేని సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది కానీ మొదట మనం లర్న్ నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మొదలు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఈరోజు ప్రజెంటేషన్ సో మై డియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అదే చెప్తుంది అందరూ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి ఒకే ఒక కంపెనీ ఆరు నెలలు ఆరు సంవత్సరాలు మీరు ఎప్పుడైనా రండి మీ యాప్ డిలీట్ కాబడదు అలాంటి కంపెనీని నేను ప్రమోట్ చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నా మిత్రులారా ఆ తర్వాత ఫ్రీ సైన్ అప్ చేస్తూనే అతనికి యాభై రివార్డ్ పాయింట్స్ వస్తాయి మీకు యాభై రివార్డ్ పాయింట్స్ వస్తాయి మీరు పది మందిని సైన్ అప్ చేశారు ఐదు వందల రివార్డ్ పాయింట్స్ వస్తాయి ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రూపాయి ఆ తర్వాత మీరు దీన్ని వాడుకోవచ్చు ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరు చూశారు యాజ్ ఏ యూజర్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ గ్యారెంటేడ్ దీని ద్వారా మీరు ట్వంటీ పర్సెంట్ వరకు మీకు సేవింగ్స్ అవుతుంది ఆ తర్వాత మీరు అర్నర్గా మారితే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు పర్ మంత్ థర్టీ ల్యాక్స్ కూడా తీసుకునే స్కోప్ ఉంది నేను మార్నింగ్ సెషన్లో మీకు చూశాను చూపించాను దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ రేపటి సెషన్ ఇంకా ఎక్సలెంట్ రేపు మర్చిపోకండి మార్నింగ్ దట్ ఈజ్ ప్రైమ్ మెంబర్షిప్ యాప్ మొత్తం వాడుకోవడానికి మాత్రమే కంపల్సరీ కాదు అది మీరు నచ్చిన తర్వాత బలవంతం లేదు మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ రూపకంలో బ్యాక్ అయిపోతుంది ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే రేపటి సెషన్లో మీకు లైవ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రీఛార్జ్ ద్వారా మనం బెనిఫిట్ పొందుతాము బుకింగ్ ఏంటి ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ చేస్తా రేపటి ఎడ్యుకేషన్లో మర్చిపోకండి ఫైవ్ డియర్ ఫ్రెండ్స్ నేను ముందే చెప్పా ఎండ్ డీజర్ కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మంత్ సర్వీస్ అందించడానికి వచ్చింది డబ్బులు సంపాదించడానికి పెట్టిన కంపెనీ కాదు ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక కుటుంబం ఈ యాప్ వాడుకుంటే పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మిగిలాయి మరి సంవత్సరానికి ఈ డబ్బులు మిగిలితే పిల్లల ఫీజులకు పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది కదా మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ లైఫ్ టైం గ్యారంటీడ్ సేవింగ్స్ ఉంది రివార్డ్ పాయింట్స్ రూపకంలో మళ్ళీ అది కూడా రిటర్న్ అయిపోతుంది ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ గొప్ప వ్యాపార అవకాశం మీకు చెప్పా నేను ఈచ్ వన్ టీచ్ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఫెయిల్ అయినా వన్ పర్సెంట్ సక్సెస్ అయినా నెలకు లక్ష రూపాయలు వస్తే ఈ రోజు ఏ బిజీ అయితే ఉందో అది అవసరమా మీరు చేస్తున్న దాని ద్వారా ఎప్పుడు ఆ రీచ్ అయ్యే అవకాశం ఉంది మీకు మీరు టాలీ చేసుకోండి కంపేర్ చేసుకోండి ఎమోషనల్ వద్దు ఆవేశం వద్దు ఆలోచన మాత్రమే వద్దు సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు చూసినట్లయితే ఏం చేస్తున్నాం మనం పదిహేను వందల కంపెనీకి ఇస్తున్నాం ఈరోజు అమెజాన్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇస్తున్నాం ప్రైమ్ మెంబర్షిప్ అక్కడ సంవత్సరానికి గొల్లేముంది ఇక్కడ జీవితకాల సభ్యత్వం మన జాతికి మన దేశానికి రెండు వందల డెబ్బై రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాం దేశం ఎలా బ్రతకాలి ట్యాక్సెస్ ద్వారానే కదా ఆ తర్వాత సెవెంటీన్ సెవెంటీ మిత్రులారా ఇది కంప్లీట్ లిబర్టీ కోసం కంప్లీట్ యాప్ యూజ్ చేసుకోవడం కంపల్సరీ కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఊహించినటువంటి వినూత్న ఆదాయాలు ఇన్నోవేటివ్ వస్తాయి ఆఫ్ ఎర్నింగ్స్ సేవింగ్స్ ఇస్ ఎర్నింగ్స్ ఇప్పటిదాకా తెలియదండి ఆ తర్వాత రెఫరల్ ప్రోగ్రామ్ రెఫరల్ అంటే మంది ఏమనుకుంటారు పదిహేడు వందల డెబ్బై నేను కట్టాను నువ్వు కట్టు నువ్వు ఎందుకు కట్టావు పొదుపు కోసం కట్టావు సో నీకు పొదుపు జరిగిన విషయాన్ని చెప్పండి అబద్ధం చెప్పకండి ఎవరిని బ్రతికులాడకండి ఆటోమేటిక్ కోర్సులో వాళ్ళు కూడా ప్రైమ్ మెంబర్ అవుతారు కానీ ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి ప్రతి వ్యక్తి పని చేయాలి అర్నర్గా మారాలని లేదు మిత్రులారా ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు తెలిసిన మీ మొబైల్లో ఉన్న ప్రతి వ్యక్తికి చెప్పండి మీ ఖర్చులల్లో పొదుపు సిస్టమ్ నా దగ్గర ఉంది మీ ఖర్చులలో పొదుపు ఖర్చులల్లో పొదుపు ఆ తర్వాత ఆయనకు అర్నింగ్స్ తర్వాత ఆ తర్వాత మిత్రులారా టీం రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ మీకు చెప్పా నేను హెల్దీ ఇండియా మన ఆరోగ్యం మన చేతిలో వచ్చేసింది నెక్స్ట్ షాపీ బైనరీ ఇది యాడాన్ ప్యాక్ మళ్ళీ ఇక్కడ గొల్లేం లేదండి యాడాన్ ప్యాక్ ఇది ఆ తర్వాత మర్చెంట్ యాప్ ఎయిటీ పర్సెంట్ అయింది ఫ్రెండ్స్ అది కూడా కంప్లీట్ అవుతుంది జస్ట్ పేషెన్స్ వి టు బీ ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడండి మనము చేసే పని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నమ్మకం ఉండాలి ఏం చేస్తున్నాం మనం అందుకే మీరు పని చేయకండి మొదలు పని తెలుసుకోండి పొదుపు నేర్పిస్తున్నామండి జనాలకు డబ్బు వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం సో మైడియర్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడా చట్ట వ్యతిరేకం కాదు ఆ తర్వాత మీరు సైన్ అప్ చేయించండి నైట్ సెషన్ అటెండ్ చేయండి నేను చెప్తాను అయినప్పటికీ కూడా ఆటోమేటిక్ కోర్సులో వాళ్ళు ప్రైమ్ మెంబర్ అవుతారు ఆటోమేటిక్ మీకు ఇన్కమ్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్లిమిటెడ్గా మీరు ఎంతమందికైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు ఆ తర్వాత మనం చూసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ పర్సెంట్ ఇన్స్టెంట్ ఇన్కమ్ అదే కాకుండా రెఫరల్ టు రెఫరల్ రెఫరల్ టు రెఫరల్ టెన్ జనరేషన్స్ వస్తుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ చాలామందికి ఈ విషయం తెలియదు ఇది కంపెనీకి వచ్చే డబ్బులు అండి ఏ మేనేజ్మెంట్ మీరు అర్థం చేసుకోండి కంపెనీకి వచ్చిన డబ్బులు కూడా నైంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసే మొట్టమొదటి కంపెనీ నా థర్టీ ఇయర్స్ నెట్వర్క్లో నేను చూడలే చూస్తాననే నమ్మకం లేదు ఆ మోసం చేసేటోళ్ళు మాత్రం వస్తారు ఇది మాత్రం గుర్తుంచుకోండి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి డూప్లికేట్ చేయడం షార్ట్ కట్లో డెవలప్ ఎలా కావాలి దానికి తస్మాత్ జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ కనుక చేసినట్లయితే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ వస్తుంది ఆ తర్వాత మనకు రాత్రికి రాయల్టీ వస్తుంది ఆరు పర్సెంట్ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ టెన్ పర్సెంట్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అయితేనే నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఇది మీరు ఆర్ఆర్ల ముప్పై ఆరు చేశారనుకోండి వెయ్యి కోట్లు అవుతుంది అందుకే మీరు సిస్టమ్కు ఓనరు కాబట్టి సిస్టమ్ యాజ్ ఏ ఓనర్గా స్పీడ్గా నడిపిద్దామా మెల్లగా నడిపిద్దామా బ్రేక్ కొడదామా మీ ఇష్టం ఎక్స్లేటర్ మీ దగ్గర ఉంది నా దగ్గర లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మీ ద్వారా ఈ సమాజానికి చెప్పండి ఆర్థిక పరిస్థితులలో ఏ ఒక్క కుటుంబం ఉండడానికి వీలు లేదు మన జన్మసిద్ధ అధికారం బర్త్ రైట్ డబ్బు సంపాదించడం అండి ఈ ప్రపంచంలో తయారైన ప్రతి వస్తువు మన సుఖం కోసం మన సౌఖ్యం కోసం అది కొనకపోవడం మన అసమర్థత అండి మన బలహీనత ఇఫ్ యు బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ ఇఫ్ యు డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ మీదగా ఉండడంలో తప్పు లేదు మీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు మిత్రులారా నేను చెప్పలేదు బిల్గేట్ చెప్పాడు ప్రపంచ ధనవంతుడు చెప్పిన వర్డ్స్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ రెడీ టు వర్క్ టీమ్ వర్క్ గా చేద్దాం మనం కలిసి పని చేద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ చాలా మంది చెప్తా ఉంటారు ఏమని చాలా కంపెనీలు చూసిన ఫ్రెండ్స్ నేను ఒక ఈగో ఉంటుంది అయితే నేను తప్ప అనట్లేదు వాళ్ళు చూసింది కరెక్టే కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ కాలం నడుస్తుంది ఇరవై రెండు నెలల నుంచి నేను ఈ పదం వింటూనే ఉన్నా కంపెనీ ఉట్టినాటి నుంచి ఈ పదం వింటూనే ఉన్నా కానీ మిత్రులారా మీ ద్వారా ఈ సమాజానికి నేను చెప్పాల్సిన పాయింట్ మనం చేసినా చేయకపోయినా మనం ఈ భూమి మీద ఉన్నా ఉండకపోయినా నెక్స్ట్ మనీ ఇస్ ద ఫర్ ఎవర్ అండి మన ఫ్యామిలీకి ఇన్కమ్ ఫర్ ఎవర్ అండి దానికి నిదర్శనం కూడా ఈరోజు అశోక్ సరస్వతి గారు ఎనిమిది నెలలు పనిచేశాడు నాలుగు నెలలు హాస్పిటలైజేషన్ చనిపోయాడు ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు ఇస్తున్న ఏకైక సంస్థ దట్ ఈస్ నెక్స్ట్ మనీ అయితే మిత్రులారా ఒక చిన్న ఉదాహరణ చూడండి మన టీం ఒక లక్ష మంది అయిందండి చాలా మంది చెప్పేదానికి సమాధానం ఇక్కడ నుంచి మీరు చెప్పండి ఉదాహరణకు చూస్తే ఈ లక్ష మంది ఇంట్లో రెండు మొబైల్స్ ఉన్నాయండి ఖచ్చితంగా వాళ్ళు రీఛార్జ్ అయితే చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళకు క్యాష్ బ్యాక్ వచ్చింది ఆ లక్ష మందికి క్యాష్ బ్యాక్ వచ్చింది వాళ్ళ వాళ్ళకి ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి మనకు టెన్ పర్ టెన్ లెవెల్స్ పంచుతుంది మిత్రులారా అంటే ఇరవై వేల రూపాయలు వచ్చిందండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు కంపెనీలో అట్ ప్రజెంట్ ఈ రోజు తొమ్మిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం ఫ్రెండ్స్ ఐదు లక్షల రీఛార్జీలు జరుగుతున్నాయండి డైలీ ఫైవ్ ల్యాక్స్ కంపెనీ సిస్టమ్ ఏంటి టెన్ పర్సెంట్ కంపెనీకి నైంటీ పర్సెంట్ మనకు నేను ఒక రూపాయి చెప్పట్లేదు ఫ్రెండ్స్ పది పైసలు కంపెనీకి మిగిలిన కంపెనీ ఇన్కమ్ మీరు లెక్క చేయండి కంపెనీలు పారిపోవడానికి వర్కౌట్ కాక దివాలా తీసి పారిపోతాయి నెంబర్ వన్ నెంబర్ టూ కంపెనీలు ఎప్పుడు పారిపోతాయి ఇల్లీగల్ ఈ రోజు భారత ప్రభుత్వం స్టార్ట్అప్ పద్ధతిని గుర్తించింది వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత కంపెనీ గవర్నమెంట్ గుర్తించింది లీగాలిటీ మూడోది ఓవర్ ఎక్స్పెండిచర్స్ లేవండి కంపెనీకి ఆఫీసులు ఎక్స్పెండిచర్స్ లేదు ఒకే ఒక ఆఫీసు ఓన్ ఆఫీసు పూనాలో ఉంది దాని తర్వాత ఎక్సలెంట్ ఈ కంపెనీయే ఐటీ కంపెనీ అండి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ ఖర్చు కూడా కంపెనీకి లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ నాకు తెలిసింది నేను చేసిన మీ ద్వారా ఈ సమాజానికి చెప్పండి కానీ ఎవరిని మీరు బలవంతం చేయకండి సో డియర్ ఫ్రెండ్స్ అట్లా అని చెప్పింది రీఛార్జ్ చేసుకునే కంపెనీ అంటే కాదండి నెక్స్ మనీలో ఒక భాగము మాత్రమే ఇంకా చూడండి ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా గతంలో వ్యాపారం జరిగింది ఇప్పుడు ఇంకా వ్యాపారం పెరిగింది ఆన్లైన్ ఈ కామర్స్ పెరిగింది అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుందండి దాని తర్వాత మీ దగ్గర కావచ్చు మీ ఊళ్ళో కావచ్చు మీ బంధువుల దగ్గర కావచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ ఉన్నాయి కదా ఇన్సూరెన్స్ చేసుకుంటారు కదా దానిపైన కూడా వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ నెక్స్ట్ మనీ ఇస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ కాల్డ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు మనం పని చేసి ఒక టీము క్రియేట్ చేసి ఆ తర్వాత మీరు లెస్ట్ తీసుకోండి కానీ డబ్బులు మీకు డైలీ వస్తుంది నిద్ర అయిన డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మీకు చెప్పాను రాయల్టీ సిల్వర్ అయితే పదిహేను గోల్డ్ అయితే ముప్పై డైమండ్ అయితే నలభై ఐదు రాత్రి పన్నెండు తర్వాత ఇకపోతే లీడర్షిప్ రాయల్టీ ఉంది మీరు ఎవరినైతే తెచ్చారో అండి వంద రెండు వందలు మూడు వందలు సైన్ అప్లు చేయించండి నో ప్రాబ్లం ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి హెల్ప్ అంటే డబ్బులు కట్టడము టీమ్ ఇవ్వడం కాదండి వాళ్ళు డెవలప్ కావడానికి సపోర్ట్ ఇవ్వండి నేను అదే పని చేస్తున్నా నా ఫ్రంట్ లైన్ కోసం నేను పని చేస్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ మీ ఫ్రంట్ లైన్ కోసం మీరు పని చేయండి విత్తనం నాటి నీళ్లు మీరే పోయాలి పక్కింటైనా పోస్తాడు అనుకోదు ఈరోజు నాకు గుంటూరు నుంచి ఫోన్ వచ్చింది రికార్డింగ్ పెట్టే గ్రూప్లో అట్లాంటి పనులు చేయకండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే ఐదు ఇరవై ఐదు లీడర్షిప్ రాయల్టీ అది మీరు ముప్పై రోజుల్లో చేస్తే గోవా ఉంది కంపెనీ ఖర్చులతోటి అదే కనుక తొంభై రోజుల్లో చేస్తే ఫారెన్ టూర్ ఉంది మిత్రులారా ఈ టూర్స్ కోసం టెన్ పర్సెంట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టెంట్ గా ఆరు పర్సెంట్ రాయల్టీ టోటల్ నైన్టీ పర్సెంట్ దిస్ ఈస్ ద కంపెనీ పే అవుట్ ఆన్ ఓన్లీ ప్రైమ్ ఏ చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వేరే ఇన్కమ్స్ ఉన్నాయి సిల్వర్ రాయల్టీ సిల్వర్ అంటే ఫ్రెండ్స్ ఒక సీఎంతో సమానం అంటే సిల్వర్ అంటే కు ఓనర్ అయిపోయింది ఆయన ఆయన కింద టీం పద్నాలుగు ప్లస్ ఉంటుంది ఫ్రంట్ లైన్లో ఐదు ఒక్కొక్క లెవెల్లో తొమ్మిది సో మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి సిల్వర్ కు ఒక గ్రేట్ అపార్చునిటీ ఇచ్చాము వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్ట్ అప్లైన్గా మారే అవకాశం ఉంది మీరు యూజ్ చేసుకోండి ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ సిల్వర్ జీతం ఇస్తుంది కంపెనీ నెక్స్ట్ మంత్ లో సిల్వర్ రాయల్టీ రాత్రి కోసం గోల్డ్ ఫ్రంట్ లైన్ లో ఐదు మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం గోల్డ్ అయినప్పుడు గోల్డ్ రాయల్టీ రాత్రికి వస్తుంది గోల్డ్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్ కోర్సులో దీనికోసం పనిచేయాల్సిన అవసరం లేదు అక్కడ క్రియేట్ చేసుకున్న టీం ఆటో బైనరీ స్ట్రక్చర్ ద్వారా మన సీనియర్ ద్వారా మనకు టీం ఏర్పడుతుంది అందుకే మీరు సైన్ అప్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు చెప్పినప్పుడు సైన్ అప్ చేసుకున్న వాళ్ళకు ఈ రోజు కేవలం ఐదు వేలు ఆరు వేలు అదనంగా ఇన్కమ్ వచ్చేసింది వాళ్ళకి సో మై డియర్ ఫ్రెండ్స్ వన్ ఇయర్ టూ డెఫినెట్ గా ఇది ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఈ విధంగా రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ప్లేస్మెంట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో యాడ్ ఆన్ ప్యాక్ ఇది అయితే ఇక్కడ మీరు డబ్బు కోసం పని చేయకండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అయితే మీకు ఒక డౌట్ వస్తుంది సార్ స్టార్టింగ్ లో మీరు సర్వీస్ చెప్పారు మళ్ళీ ప్రొడక్ట్ కంపెనీ అని ఎస్ అయితే ఇది గతంలో మీరు ఎక్కడ చూడనటువంటిది మార్కెట్లో ఎక్కువ ధరకు దొరుకుతూ మనకు తక్కువ ధరకు దొరుకుతుంది టోటల్గా ఇది ఒక కొత్త రివల్యూషన్ ఇది ఒక కొత్త విప్లవం నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్లో సేలింగ్లో దొరికే ప్రోడక్ట్ బయట దొరకదు క్వాలిటీ ఉండదు బకరాలు చేస్తారు కుచ్చుటో పెడతారు ఇవన్నీ వదంతులు ఉన్నాయి కానీ ఇక్కడ అలా కాదు ఈ ప్రోడక్ట్ మార్కెట్లో మూడున్నర సంవత్సరాల నుంచి అవైలబుల్ ఉంది నెంబర్ వన్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ నెంబర్ టూ ఇలాంటి ప్రోడక్ట్ ఇండియాలో ఆ రేటుకు లేదు వరల్డ్లో ఉంది కానీ ఎక్కువ ధరకు ఉంది సో డియర్ ఫ్రెండ్స్ ఇది గురువారం రోజు మీకు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఆటోమేటిక్ కోర్స్లో మీరు ఎంత ప్రోడక్ట్ అయినా మీ ఆరోగ్యం కోసం కొనొచ్చు మీకు ఏమైనా జబ్బులు ఉన్నట్లయితే జబ్బులు త్వరగా తగ్గుతాయి జబ్బులే రాకుండా కూడా చూసుకోవచ్చు కానీ ఇవి మెడిసిన్స్ కావు ఫుడ్ సప్లిమెంట్స్ అయితే ఫ్రెండ్స్ ఇన్కమ్ కావాలనుకుంటే మాత్రమే ఇక్కడ టూ హండ్రెడ్ బీవీ అనేది ఉందండి మొదట మనకు రేటు తక్కువ దొరుకుతుంది మన రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి ఆ తర్వాత ఇన్కమ్ కావాలంటే టూ హండ్రెడ్ బీవీ అన్ని ర్యాంకులకు ఒకటే గతంలో ఇట్లా ఇలా లేదండి ప్రతి ర్యాంకు ఎక్కువ కొనమని చెప్తారు ఇక్కడ అలా కాదు ఇన్కమ్ కావాలంటే టూ హండ్రెడ్ బీవీ ఆ తర్వాత ఈ రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ బైనరీ ఉంది మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనం ఏదైతే కొన్నామో దానికి థర్టీ టైమ్స్ క్యాపింగ్ అవుతూ థర్టీ ల్యాక్స్ రూపీస్ పర్ మంత్ అవుతుంది ఉదాహరణ ఇక్కడ చూడ చూపెట్టడం జరిగింది తర్వాత సింగిల్ లెగ్ ఇప్పటి ఇప్పటివరకు ఎక్కడ లేదండి పవర్ లెగ్ పైన కూడా ఇన్కమ్ ఇస్తుంది డైలీ వన్ ల్యాక్ అంటే థర్టీ ల్యాక్స్ రూపీస్ పర్ మంత్ ఇక్కడ అవకాశం ఉంది మీరు కొనేది దానికి థర్టీ టైమ్స్ క్యాపింగ్ మీకు చెప్పాను పర్ఫార్మెన్స్ బోనస్ ఫ్రెండ్స్ ఇది ఇంకొక ఇన్కమ్ ఒక ఎగ్జాంపుల్గా మీరు చూడండి ఫ్రీ సైన్ అప్ చేశారండి ఫస్ట్ లెవెల్లో టూ పర్సెంట్ టెన్త్ లెవెల్లో టూ పర్సెంట్ మిగతాదంతా వన్ వన్ పర్సెంట్ అండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను చెప్పా కదా బీదగా ఉట్టడంలో మన తప్పు లేదు సో మనం ఏం చేస్తున్నాము ఒక ఐదు మందిని ఫ్రీ సైన్ అప్ చేపిస్తున్నాం ఫ్రెండ్స్ ఒక్క రోజులో కూడా చేయించవచ్చు ఫ్రీ సైన్ అప్ కదా కానీ మనం అనుకుందాం మనలాగా అందరు ఉండరు కదా నెల రోజులు పట్టింది అనుకుందాం మనం మాత్రం ఒక రోజులో చేసాము వాళ్ళు నెల రోజులు మీన్స్ ఎవరికి వాళ్ళు ఐదు మంది నెల రోజులు అయితే ఈ ప్రాజెక్ట్ మీకు పది నెలలలో అయిపోతుందండి ఆ తర్వాత ఒకే ఒక్కసారి వాళ్ళ ఆరోగ్యం కోసము వాళ్ళు టూ హండ్రెడ్ బీవీ చేస్తే మన ఇన్కమ్ ఫోర్ క్రోర్స్ థర్టీ ఎయిట్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ త్రీ ట్వంటీ ఇది గనక మీరు మీటింగ్కు రాకపోతే మీరు నమ్మశక్యం కాదు నవ్వు వస్తుంది ఇదేదో స్కీము స్కామ్ అనుకుంటారు అందుకే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ పర్సెంటేజ్ వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉంది కానీ ఆ ప్రొడక్ట్లో లో ఉంది ఆ తర్వాత జెన్యునిటీ ఉంది ని తయారు చేసినాం మనం బేస్ తయారు చేసినాం మనం వాళ్ళు నెల నెల కొంటే నెలకు నాలుగు కోట్లు ఇన్కమ్ అండి కానీ రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే ఒక్కటే రోజులో రోమన్ సామ్రాజ్యం తయారు కాల ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మనకు పేషెన్సీ లేదండి అంత ఇనిస్టెంటే రాత్రో రాత్రి కోటేశ్వర్లో అయిపోవాలి ఎలా అవుతుంది ఫ్రెండ్స్ చీటింగ్ చేస్తే అవుతుండొచ్చేమో కానీ అది అలాంటి డబ్బు ఉంటుందా అర్థం చేసుకోండి ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ ఐదు ఇరవై ఐదు వాళ్లకు ఫైవ్ జనరేషన్స్ ఉంది ఇది ఇంకో ఇన్కమ్ ఆ తర్వాత ఏ కైనా టూ హండ్రెడ్ బీబీ మిత్రులారా గోల్డ్ కంపెనీ టర్న్ ఓవర్లో త్రీ పర్సెంట్ అండి ఎస్ మిత్రులారా ఓన్లీ టూ హండ్రెడ్ తీసుకుంటే ఇది కూడా ఎలిజిబిలిటీ ఆ తర్వాత డైమండ్ రాయల్టీ టూ పర్సెంట్ క్రౌండ్ డైమండ్ వన్ పర్సెంట్ రాయల్ క్రౌండ్ డైమండ్ హాఫ్ పర్సెంట్ ఏ ర్యాంకు లేకపోయినా ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ మిత్రులారా నెక్స్ట్ మనీ అంటే మనీ 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 అంతే అయితే మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీకు ప్రజెంటేషన్ నచ్చితే మీరు ఒక వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి ఆవేశపడకండి వారం రోజులు ఎడ్యుకేషన్ తీసుకోండి ఆ తర్వాత మీరు లిస్టు తయారు చేయండి వాళ్ళని మీరు ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి మీరు ఫాలో చేయండి ఫాలో మీన్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకునే విధంగా ఎడ్యుకేట్ చేయండి సో డియర్ ఫ్రెండ్స్ మన టీం గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ మన టీంలో ఫెయిల్ అయితే కుదరదు సో ఫ్రెండ్స్ నేను ఈ సిస్టమ్ ద్వారా డెవలప్ అవుతున్నా నా కుటుంబాన్ని బాగుపరుచుకుంటున్నా నా థర్టీ ఇయర్స్ నెట్వర్క్ జీవితంలో సంతృప్తి అనేది నేను ఇక్కడనే చూశాను సంపాదన చూస్తున్నా సో మై డియర్ ఫ్రెండ్స్ సంపాదన సంతృప్తి రెండున్నాయి ఇక్కడ సో ఫ్రెండ్స్ నేను బాగుపడుతున్నా మీరు బాగుపడండి మన ఊరుని బాగుపరచుకుందాం మన రాష్ట్రాన్ని బాగుపరచుకుందాం మన దేశాన్ని బాగుపరుచుకున్నాం సక్రమమైన మార్గంలో త్రీ టు ఫైవ్ ఇయర్స్ మీరు ఏ వ్యాపారాన్ని వదులుకోకండి డైలీ టూ అవర్స్ మీరు ఇవ్వండి రేపు ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే రేపు మార్నింగ్ సెషన్లో సిక్స్ ఫార్టీ ఫైవ్ మీకు నేను క్లియర్ చేస్తాను ఆ తర్వాత మీరు నోట్ చేసుకోండి మన ఎవరైతే ప్యానల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాక్టికల్గా ఈ సిస్టమ్ ద్వారా మీకు నమ్మకం కుదిరాలే కదా గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్లో లో అయ్యను రా సార్ ఎస్ వీళ్ళంతా కూడా ఈ షో కేస్ యొక్క షోపీసెస్ చాలామంది ఉన్నారు కానీ కొంతమందిని నేను ప్యానల్ లీడర్స్గా తయారు చేశాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వినండి స్క్రీన్ షాట్ చేసుకోండి ప్యానల్ లీడర్స్ ఎవరికి సిగ్నల్ క్లియర్గా ఉందండి హ్యాండ్ రాయ్ చేసి మాట్లాడాలి షేర్ చేయండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ వెల్కమ్ ప్యానెల్ లీడర్స్ ఎస్ వెంకట్ సార్ వెల్కమ్ సర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెల్కమ్ సర్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు సార్ ఏదైతే ప్రెజెంటేషన్ చెప్పారు చెప్పినటువంటి అన్నీ కూడా కరెక్ట్ అయినా కాదా అవునా కాదా ఎంతవరకు వస్తాం అనేటువంటి విషయాలు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను జాయిన్ అయినటువంటి సమయము అంతా కూడా చూపిస్తాను అది ఎక్కడ చూడవచ్చు ఏంటంటే ఇక్కడ చూడండి మనకి టాప్ లో రైట్ సైడ్ టాప్ లోని హెడ్ మార్క్ ఉంది యొక్క హెడ్ మార్క్ మీద మనం టచ్ చేయాలి టచ్ చేసినట్లయితే మనకు డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా యొక్క యూజర్ నేమ్ నా యొక్క పేరు ఓకే ఫ్రెండ్స్ నన్ను ఈ యొక్క నెక్స్ట్ మనీకి పరిచయం చేసినటువంటి వ్యక్తి సార్ రాజబాబు గారు నాకు ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నేను ఇందులోకి రావడం కూడా జరిగింది సో కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సార్కి థ్యాంక్ యూ నెక్స్ట్ అదేవిధంగా నేను రావడం ఎప్పుడంటే చూడండి మార్చి ముప్పై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటిన రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత నేను ఏం సాధించాను అది కూడా చూద్దాం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చెప్పగలమా లేదా అనేటువంటి భయం కూడా చాలామందికి ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడా డిజిటల్ సిస్టమ్ కాబట్టి ఫిజికల్ అనుకోని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాం కాబట్టి మాట్లాడితే ఏదోలాగా ఒప్పించి కన్విన్స్ చేసి ఏదో చేస్తాం కానీ ఇక్కడ అలా చేయడానికి అవకాశం లేదు ఇదంతా కూడా డిజిటల్ సిస్టమ్ సో కాబట్టి ఇదంతా కూడా ఫోన్ ద్వారానే చేయాలి కాబట్టి ఫోన్లో మాట్లాడితే ఎవరైనా వింటారా లేదా అనేటువంటి విషయం కూడా అందరికి కూడా భయం ఉంటుంది నాకు కూడా అదే విధంగా భయం ఉండేది అప్పట్లో అది భయం అనేది మనం అనుకుంటూ ఉంటుంది అది పోతుందా లేదా అనేది మన క్లాస్కి వస్తే తెలుస్తుంది అది నిజమేనా కాదా అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మై టీం అని ఉంది ఈ యొక్క మై టీం అంటే నా డౌన్ లో ఉండేటువంటి మెంబర్స్ అనమాట ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ చూడండి టోటల్ మెంబర్స్ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ టోటల్ మెంబర్స్ అంటే వీళ్ళందరికీ నేనే చెప్పినట్టు నేను చెప్పలేదు ఫ్రెండ్స్ నేను చెప్పింది కేవలం ఫోర్టీన్ మెంబర్స్ అంటే పద్నాలుగు మందికి మాత్రమే నేను చెప్పగలిగాను అయితే అలా అని చెప్పేసి అందరూ కూడా మన మాట వింటారంటే విన్నారు ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే జరిగేటువంటిదే ఇందులో నా మాట విన్నవాళ్ళు కేవలం సెవెన్ మెంబర్స్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్లో ఉంది కేవలం సెవెన్ మెంబర్స్ మాత్రమే నా యొక్క మాట విన్నారు ఈ యొక్క సెవెన్ మెంబెర్స్ ద్వారా వచ్చేటువంటి టీం అంతా కూడా ఈ టీం సెవెన్ థౌజండ్ మెంబెర్స్ వచ్చారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎంత మంది వస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే ఇందులోని ఏదో ఒక సత్యం ఉంది అనేటువంటి విషయం మనం గుర్తించాలి ఓకే ఇక్కడ చాలా మంది మళ్ళీ ఏమనుకుంటారు అంటే ఇంత టీం ఉన్నంత మాత్రం సరిపోతుందా జనాలంటే ఏదో కలపొలుకలు చెప్పి జాయిన్ చేయించి ఉండొచ్చు అని కూడా అనుకుంటారు చాలా మంది అయితే ఇక్కడ టీం చూడండి ఫస్ట్ లెవెల్లో ఫైవ్ మెంబర్స్ అన్ని సార్లు సెకండ్ లెవెల్లో ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అంటే వీళ్ళు ఐదురు కూడా ఒక్కొక్క ఐదు చొప్పున చేసుకుంటూ వెళ్తే సెకండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఓకే ఫ్రెండ్స్ అది మనకి అయిందా లేదా చూడండి ఫస్ట్ లెవెల్లో సెవెన్ వచ్చింది అంటే ఫైవ్ ప్లస్ వచ్చింది లా ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ నైన్ కూడా వచ్చింది అంటే రెండు లెవెల్లో కూడా మనకి కంప్లీట్ అయిపోయింది సో అదే విధంగా మూడో లెవెల్ నాలుగో లెవెల్ కూడా కంప్లీట్ అయ్యింది అనుకోండి అంటే కంప్లీట్ అంటే ఎంత ఇక ట్వంటీ ఫైవ్ అంటే థర్డ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో వన్ ట్వంటీ ఫైవ్ రావాలి ఆల్రెడీ ఫార్టీ ఫోర్ వచ్చారు టోటల్గా ఇంకా వన్ ఫార్టీ మెంబర్స్ ఫోన్లో ఉన్నారు సో ఈ విధంగా మనకి పది లెవెల్లో కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి మనకు వచ్చేట ఇన్కమ్ నూట డెబ్బై ఎనిమిది కోట్లని క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతాయి అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ వన్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా పదిహేడు లక్షల సారీ మనకి ఇక్కడ కోటి డెబ్బై ఎనిమిది అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మీరు సమయం ఎంత పెట్టుకోవచ్చు సార్ కూడా చెప్పారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ అని మనం ఎక్కడైనా సరే పని చేసినట్లయితే ఒక ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వచ్చినప్పటికీ కూడా మనకి కేవలం సంవత్సరంలో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వచ్చినప్పటికీ కూడా వన్ ఇయర్కి మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఒకసారి మీరు గమనించండి కేవలం మనకు వచ్చేది ఆరు లక్షలు మాత్రమే వస్తుంది ఇలా ఫైవ్ ఇయర్స్ చూసుకున్నప్పటికీ కూడా మనకి థర్టీ ల్యాక్స్ మాత్రమే రావగలుగుతుంది కానీ ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మనీలో పెట్టుబడి ఏమైనా ఉందా అంటే కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు అంతే ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఫైవ్ ఇయర్స్ లో వన్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా కోటి డెబ్బై ఎనిమిది లక్షలు ఫ్రెండ్స్ ఇలాంటి వ్యాపారం ఎక్కడైనా ఉన్నదంటే ఎక్కడ లేదు ఫ్రెండ్స్ ఏకైక వ్యాపారం నెక్స్ట్ మనీ మాత్రమే చెప్పుకోవాలి అయితే ఇన్కమ్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఇన్కమ్ ఎక్కడ చూడాలి ఇక్కడ మనకి అని ఉన్నది ఈ యొక్క ట్రాన్సాక్షన్ లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ షాపింగ్ అని షాపింగ్ ఆర్డర్స్ అని వాలెడ్ స్టేట్మెంట్ అని రీడీమ్ స్టేట్మెంట్ చాలా ఉన్నాయి రీడియం అంటే మన బ్యాంక్ పెట్టుకునేటువంటి స్టేట్మెంట్ మనీ ట్రాన్స్ఫర్ అంటే మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ అదేవిధంగా మనం సంపాదించినటువంటి అమౌంట్ టోటల్ ఎర్నింగ్స్ వస్తుంది ఇది కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిద్రలో కూడా వచ్చేటువంటి ఇన్కమ్ అన్నమాట అంటే మనం ఏం పని పనిచేయబోయినప్పటికీ కూడా వచ్చేటువంటి ఇన్కమ్ అది క్యాష్ బ్యాక్ ఓకే ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ అయితే ఇప్పుడు నాకు టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్ చూపిస్తాను ఒకసారి చూడండి నేను వచ్చింది మార్చి ముప్పై ఒకటో తారీఖు అప్పటి నుంచి ఈ యొక్క ఐడి ద్వారా ఇది సింగిల్ ఐడి ఫ్రెండ్స్ ఈ యొక్క ఐడి ద్వారా నాకు వచ్చినట్టు ఇన్కమ్ వన్ ల్యాక్ అబవ్ అయితే ఇది అందరికీ జాయిన్ అయిన వెంటనే వస్తుందా రాదు ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఇందులో మనకి ట్రైనింగ్ ఉండాలి నాలెడ్జ్ కావాలి ఈ యొక్క నాలెడ్జ్ ఉంటేనే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం అయితే చూడండి స్టార్టింగ్ లో నేను వచ్చింది ఎప్పుడు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మార్చ్ ముప్పై ఒకటో తారీఖున వచ్చాను చూడండి మార్చ్ ముప్పై ఒకటి అంటే లాస్ట్ డే కాబట్టి ఆ రోజు నైట్ కాబట్టి మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుంచి ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఏప్రిల్ ఎండింగ్ వరకు అంటే వన్ మంత్ ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత వెంటనే ఇన్కమ్ వచ్చేలా చాలా మంది అనుకుంటారు ఇక్కడ చూడండి నా యొక్క ఇన్కమ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇక్కడ నేను జాయిన్ అయిన మొదటి నెలలో నాకు వచ్చినటువంటి ఆదాయం పదమూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే అయితే ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఏమంటే ఎన్ని రాలేదు కదా పదమూడు వందల ఎనభై అంటే ఇదేం సరిపోతుంది ఇలాంటివన్నీ కూడా మనకు వర్కౌట్ కావు అని చెప్పి చాలామంది ఇక్కడే నిరాశ పడిపోతారు కానీ మనం ఎప్పుడైతే నిరంతరం కృషి చేసి పనిచేస్తామో ఆటోమేటిక్గా కృషికి తగినటువంటి ఫలితం అనేది రావడం జరుగుతుంది ఇది ఇక్కడ కూడా మనం ఒకసారి చూద్దాం ఏప్రిల్ ఫస్ట్ మంత్ అయితే మే సెకండ్ మంత్ ఓకే ఫ్రెండ్స్ మనం మే నెల కూడా ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై మే ఫస్ట్ తారీఖు నుంచి రెండు వేల ఇరవై మే సెకండ్ వరకు సారీ మే థర్టీ ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది వన్ మంత్ చూడండి ఇది నా యొక్క రెండవ నెలలో వచ్చినటువంటి ఆదాయం మొదటి నెలలో కేవలం పదమూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే వచ్చింది నిరంతరం నేర్చుకుంటూ ట్రైనింగ్ తీసుకుంటూ చేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఆరు వేల పైన వచ్చింది ఇది రెండవ నెల మరి ఇలాగ ఆరు వేలు ఏడు వేలు వస్తే సరిపోతుందని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది నిజంగా మనం కష్టపడితే వచ్చేటువంటి ఆదాయం కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మూడో నెలలో ఎలాగో వచ్చిందనేది రెండు వేల ఇరవై జూన్ ఒకటో తారీఖు నుంచి ఎందుకంటే ఏప్రిల్ లో ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఒకటో నెల ఏప్రిల్ తర్వాత మే ఒకటో తారీఖు నుంచి మే ముప్పై వరకు రెండో నెల జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు మూడో నెల ఇంకా చూడండి ఫ్రెండ్స్ మూడో నెలలో వచ్చినటువంటి ఆదాయం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అంటే దీని అర్థం ఏంటి మనం ఏదైతే చేస్తామో దానికి తగినటువంటి ఫలితం అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది మరి ఇదంతా సాధ్యమైనప్పుడు ఈ నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఎందుకు సాధ్యం కాదు ఒక్కసారి మనం గ్రహిస్తే ఆలోచన చేస్తే మనకే అర్థం అవుతుంది ఓకే నూట డెబ్బై ఎనిమిది కోట్ల పక్కన పెట్టేస్తే కోటి డెబ్బై ఎనిమిది లక్షలైనా సరే మనకి వస్తుందా రాదా వన్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ కాలకులేట్ చేసుకుంటే మనకే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికోసం మనం చేయాల్సింది ఏమీ లేదు ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట డైలీ ఈ యొక్క మీటింగ్ అటెండ్ అవ్వాలి మీటింగ్ అటెండ్ ఇక్కడ ఏదైతే చెప్తున్నారో చెప్పినటువంటి ఒక విషయం ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం వినాలి ఏదైతే వింటున్నామో ఆ విన్నది ఆచరించాలి ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ఆచరణ తగ్గట్టుగా మనకి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి దక్కుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ వెంకట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైనటువంటి మీ అదే అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి అదేవిధంగా ఈరోజు తన ఎక్స్పీరియన్స్ను లైవ్ స్క్రీన్ ద్వారా ఇన్కమ్ ద్వారా చూపించినటువంటి మన యొక్క గోల్డ్ అండ్ నెక్స్ట్ మిలీనియర్ క్లబ్ మెంబర్ వెంకట్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి సో రేపు ఉదయం మళ్ళీ మనము ఆరు నలభై ఐదు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం ఫ్రెండ్స్ మనం బాగుపడదాం ఈ సమాజాన్ని బాగుపరుద్దాం అప్పటి వరకు గుడ్ నైట్ శుభరాత్రి